భాస్కర్ ఏరియా ఛానల్కు స్వాగతం. ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి. మనం అనుకున్నంత పని అయ్యింది. ఆల్రెడీ మీకు ఒక విషయాన్ని నేను మన భాస్కర్ ఏరియా ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఎవరైతే ఎన్నికల కోడ్, ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినటువంటి జిల్లాలలో ఉన్నారో వారందరికీ 2000 రూపాయలు భృతి కాకోకుండా కేవలం 1000 రూపాయలు మాత్రమే వారి యొక్క ఖాతాలోకి జమ కావడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేనటువంటి జిల్లాలలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థుల యొక్క ఖాతాల్లోకి 2000 రూపాయలు భృతి అనేది జమ అవ్వడం జరిగింది. వీటితో పాటు ఎవరైతే 1000 రూపాయల భృతిని అందుకున్నారో అలాంటి వారికి వారి యొక్క మొబైల్ ఫోన్కు మెసేజ్ కూడా రావడం జరిగింది. ఆ మెసేజ్ యొక్క వివరాలు ఏంటి అంటే, మీ జిల్లాలో శాసన మండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మీ నిరుద్యోగ భృతి పెంపు విషయం ఎన్నికల సంఘం పరిశీలనలో ఉన్నది. ఈ కారణం చేత మీకు పూర్వం వలె 1000 రూపాయలు చెల్లించబడుచున్నది. ఎన్నికల సంఘం ఆమోదించిన తదుపరి మీకు కూడా పెంచిన భృతి నెలకు 2000 చొప్పున చెల్లించబడును. ఇట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ స్పెసిఫిక్గా బ్రాకెట్లో ఒక విషయం ఇవ్వడం జరిగింది. ఏమని అంటే, ఎన్నికల సంఘం ఒప్పుకున్న తర్వాత మీకు కూడా అందరితో పాటు 2000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే ఇక్కడ ఫిబ్రవరి నెల నుండి. అంటే మీ ఖాతాలోకి ఈ నెల 1000 రూపాయలు వచ్చినప్పటికీ రేపు నెల మరి ఈ ఏదైతే పెండింగ్ 1000 రూపాయలు ఉందో ఆ 1000 రూపాయలు కూడా మరి మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయిపోయి మీకు నెక్స్ట్ ఏప్రిల్కి సంబంధించిన భృతి ఇచ్చేటప్పుడు మీకు రావాల్సిన 2000 రూపాయలతో పాటు పాత డ్యూ ఉన్నటువంటి 1000 రూపాయలు, రెండు కలిపి 3000 రూపాయలను మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే దీని మీద మనకు ఇంకొద్దిగా క్లారిటీ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎవరైతే మిగిలిన జిల్లాల్లో ఉన్నారో, ఏ జిల్లాలు అంటే ఇక్కడ మనం చూడొచ్చు, మిగిలిన 6 జిల్లాలు, ఎన్నికల కోడ్ అనేది 7 జిల్లాలలో ఉంది, మిగిలిన 6 జిల్లాలలో ఎన్నికల కోడ్ అనేది లేదు. ఆ 6 జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం. ఈ 6 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు యాజ్ యూజువల్ గా ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రభుత్వం 2000 రూపాయల భృతిని విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రూఫ్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది మనకు యువనేస్తం, మీరు కూడా మీ అకౌంట్లోకి లాగిన్ అయితే మీకు తెలుస్తుంది. ఒకవేళ ఏ ఖాతాలోకి, చాలా మందికి ఏ ఖాతాలోకి ఈ డబ్బులు పడుతున్నాయి, తర్వాత ఏ బ్యాంక్ లో పడుతున్నాయి విషయాలు తెలియని వాళ్ళు, మీ యొక్క సిస్టమ్ లో, ఇది మామూలుగా మొబైల్ యాప్ లో కాదు, ఇది కంప్యూటర్ లో మీరు లాగిన్ అయిన తర్వాత మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీకు వచ్చిన మొబైల్ ఓటీపీని ఎంటర్ చేస్తే దాంట్లో మీకు పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూడవచ్చు, ఇక్కడ నవంబర్ 5 నుంచి ఈ అభ్యర్థికి భృతి అనేది వస్తూ ఉంది. ఫస్ట్ టైం ఎవరైతే భృతి తీసుకుంటుంటారో అలాంటి వారికి ఫస్ట్ 1 రూపాయి వస్తుంది, తర్వాత 999 రూపీస్ వస్తుంది. అదే ఇప్పుడైతే 1 రూపాయి వచ్చిన తర్వాత మిగిలిన 1999 అనేది మరి తర్వాత రావడం జరుగుతుంది. ఇక్కడ మనం లాస్ట్ లో చూడొచ్చు, మార్చ్ 2 అనగా ఈ రోజు 2000 రూపాయల భృతి అనేది రావడం జరిగింది. అలాగే ఎవరికి వచ్చింది అంటే, ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పాం కదా, 6 జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ 2000 రూపాయల భృతి అనేది రావడం జరిగింది. మిగిలిన 7 జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇప్పుడు వచ్చింది. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ 1000 రూపాయలు యొక్క డ్యూని మీకు త్వరలో ప్రభుత్వం అనేది చెల్లిస్తుంది. కాబట్టి మీరంతా కూడా హైరాణ పడాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాలను ఎప్పటికప్పుడు మీకు అందించే భాస్కర్ ఏరియా ఛానల్ను మీరు మర్చిపోతారా? మర్చిపోరు కదా. మరి మర్చిపోకూడదు అంటే మీరు చేయాల్సింది మన భాస్కర్ ఏరియా ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.